ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. యస్తం వేద స వేదవిత్, ఎవడైతే ఈ సంసారం అనే వృక్షమును సరిగ్గా తెలుసుకుంటాడో వాడు వేదవేత్త, వేదములు తెలుసున్నవాడు. వేదములు తెలియడంలో మూడు లెవెల్స్ ఉన్నాయి, 3 levels ఆఫ్ నోయింగ్. ఒకటి, వేదమంత్రాలని గట్టిగా వల్లించి పెట్టడం, అది 1st level ఆఫ్ నోయింగ్. వేదమంత్రాలను వల్లిస్తారే తప్ప వాటి అర్థం తెలియదు, కానీ మంత్రాలు వస్తాయి. సుస్వరంగా మంత్రాలు చెప్తే దానికే మనం సంతోషపడచ్చు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ అకాంప్లిష్మెంట్. అది 1st level ఆఫ్ నోయింగ్. అహమస్మి బ్రహ్మాహమస్మి, సోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం మాంజుహోమి స్వాహ. చూసారా ఎలా వల్లించారో నేను, వాళ్ళు కంఠస్థం చేసి ఉండాలి కదా. అది 1st level ఆఫ్ లెర్నింగ్. ఓకే, 2nd level ఆఫ్ లెర్నింగ్ ఏమిటంటే, ఈ హోమంలో వ్యక్తి తన యొక్క దైవత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అహమస్మి, నేను ఉన్నాను. ఎలా ఉన్నాను, ఈ దేహమునకు ఇంద్రియములకు పరిమితమై ఉన్నానా, అబ్బే కాదు. బ్రహ్మాహమస్మి, నేను పూర్ణుడనై ఉన్నాను. బ్రహ్మ అంటే అదేదో పెద్ద బండరాయి ఏదో ఉంటుంది అని అనుకోద్దు, అలాంటిదైతే అది నేను ఎలా అవుతాను. బ్రహ్మాహమస్మి అంటే నేను పూర్ణుడనై ఉన్నాను. మనకెప్పుడూ కూడా మనలో పూర్ణత్వ అనుభవానికి రాదు, మనలో ఏదో వెలితి లోటే అనుభవానికి వస్తూ ఉంటుంది అందరికీ కూడా. కానీ ఇక్కడ అతను తెలుసుకున్న ఆ ఋషి, నేను పూర్ణుడనై ఉన్నాను. సోహమస్మి బ్రహ్మాహమస్మి సహా అహం అస్మి ఐఆమ్ దాట్. అంటే మనకి ఎక్కడో దూరంగా పరోక్షంగా ఉందనుకున్నటువంటి దైవత్వము నేనే అగుచున్నాను. మళ్ళీ బ్రహ్మాహమస్మి. ఇప్పుడు ఈ హోమంలో అహమేవాహం మాంజుహోమి స్వాహ, హోమం చేసేవారెవరు, నేనే. ఎవరిని హోమం దేనిని హోమం చేస్తున్నారు, నన్ను నేను హోమం చేసుకుంటున్నాను. ఆత్మ మేధము అని అంటారు, అంటే తనను తాను హోమము చేసుకుంటా. అంటే వెళ్ళి నిప్పుల్లో కూర్చుంటాడని కాదు, ఈ నిప్పుల్లో కూర్చుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా బ్లఫ్ చేస్తున్నారు. నిప్పుల్లో కూర్చుంటే ఏమవుతుంది, ఒళ్ళు కాలుతుంది. ఇలాంటి వేషాలు వేయకూడదు, ఒళ్ళు కాలుతుంది నిప్పుల్లో కూర్చుంటే. కాబట్టి ఈ నిప్పులు తొక్కేవాళ్ళు ఉన్నారు చూసారా, అది కూడా కాళ్ళకు కొంచెం నీళ్లు రాసుకుని గబగబా తొక్కేస్తారు. ఏం పోనీ వెళ్ళి అక్కడే డ్యాన్స్ చేస్తూ కూర్చోవచ్చు కదా, అలా వేగంగా ఎందుకు వచ్చేస్తున్నారు, ఒళ్ళు కాలుతుందండి. కాబట్టి అది కాదు ఇక్కడ అభిప్రాయం. అహమేవ అహం మాం జుహోమి స్వాహ, నన్ను నేను హోమం చేసుకుంటున్నాను. అంటే హోమానికి 2 ఉంటాయి, 1 ద్రవ్యము, 2 దేవత. దేవతోద్దేశైన ద్రవ్యత్యాగో యాగ అనే డెఫినేషను, ద్రవ్యము దేవత ఉండాలి, అప్పుడే హోమం అవుతుంది. ఇక్కడ ద్రవ్యం ఎవరు, నేను. దేవత ఎవరు, బ్రహ్మ. హోమం చేసేది ఎవరు, నేను. అంటే నా పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని ఆ పరబ్రహ్మ యందు కలిపేస్తున్నాను అనే అభిప్రాయం. ఇది జ్ఞానము, ఇది మంత్రం. ఈ మంత్రానికి అర్థం నేను ఎలా చెప్పానో చూడండి. ఈ అర్థం నేను చెప్పేప్పటికి మీకు వీడెవడో పండితుడిరా చదువుకున్నవాడని అనిపించిందా లేదా, ఏమీ అనిపించలేదా, అనిపించింది. ఇది 2nd level ఆఫ్ లెర్నింగ్. మీరు అనిపించిందా అంటే తలకాయ ఊపారు, చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేదన్నట్లయితే నేను వేలముఖం వేసి ఉండేవాడిని. సో ఇది 2nd level ఆఫ్ లెర్నింగ్. అంటే ఏమిటి, మంత్రం తెలిసింది, అర్థం తెలిసింది, ఏమండి. ఇప్పుడు దెన్ కమ్స్ ద 3rd level.
దాన్ని ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. ఆ థర్డ్ లెవెల్లో ఎలా ఉంటుందంటే, నా కేసు నేను చూసుకున్నప్పుడు నాకు ఎటువంటి అనుభవం కలుగుతోంది, నా ఎందు నాకు పూర్ణత్వం అనుభవానికి వస్తుందా, లేక వెలితి, లోటు, బెంగ, భయం ఇలాంటివి అనుభవానికి వస్తున్నాయా అన్నది నేను నన్ను నేను చూసుకుంటున్నా. ఇప్పుడు నేను చూసుకుంటే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫుల్, ఐఆమ్. దేనికైనా దేనికోసమైనా వెయిట్ చేస్తున్నామా? నో, నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. వెయిట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఏదో రావాలి, మొన్నే ఉద్ధరించాలి. నో, నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. సంథింగ్ కమ్స్, వెల్కమ్, బట్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. ఏదైనా డబ్బు వస్తుందనో, లేదా భోగాలు వస్తాయనో, కీర్తి ప్రతిష్టలు వస్తాయనో నేను వెయిట్ చేస్తున్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? నాలో ఫుల్నెస్ నాకు అనుభవానికి రావట్లేదు. సపోజ్ కెమెరాలో అవి పెడితే నాకు ఫుల్నెస్ అనుభవానికి వచ్చి, కెమెరాలు లేకపోతే ఫుల్నెస్ అనుభవానికి రాక, అలా ఉన్నట్లయితే వాడికి ఆ పరిచ్ఛేదమే అనుభవానికి వస్తుందని మనకి స్పష్టమైపోతుంది. మీ మనస్సులో మీకు పరిచ్ఛేదము, అల్పత్వము, భేదబుద్ధి, అందరికంటే విడిపోయి ఉన్నాననే భావన, ఇలాంటివి అనుభవానికి వస్తున్నాయా? ద సెపరేట్నెస్ అనుభవానికి వస్తుందా? అంటే అర్థం ఏంటన్నమాట, ఈ మంత్రం వల్లించారు దాని అర్థం మీకు తెలిసిందే కానీ అది అనుభవానికి రాలేదు. మూడు లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందండి, త్రీ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కెన్ బికమ్ ఎ మెకానికల్ ప్రాసెస్, మెకానికల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మంత్రం వల్లించాననుకోండి, ఇది నాలుగు సార్లు వల్లించేసాననుకోండి, మెకానికల్గా వల్లించవచ్చు. సెకండ్ లెవెల్ కూడా మెకానికల్ అయిపోతుంది, మీనింగ్ తెలియడం కూడా ఇట్ కెన్ బికమ్ మెకానికల్. అనుభవం అనేది థర్డ్ లెవెల్లో ఉంటుంది. ఏ జ్ఞానము అనుభవ పర్యవసానము అవుతుందో, అంటే అనుభవంలోకి పర్యవసిస్తుందో, అది మనల్ని కృతార్థుని చేస్తుంది. ఆ విధంగా ఈ సంసార వృక్షాన్ని ఎవడు తెలుసుకుంటాడో, యహాతం వేద స వేదవిత్, వాడు ఆ వేదముల యొక్క తాత్పర్యమును తెలిసినవాడు అవుతాడు. అంతవరకు వాడు వేదం తెలుసున్నవాడు కానే కాదు, వేదమంత్రాలన్నీ వచ్చినా వాటికి చాలా గంభీరమైన వ్యాఖ్యానము చేయగలిగినా సభల్లోనూ వాటిల్లోనూ ఆ వేదము తెలిసినవాడు కాదు. ఒకప్పుడు సభల్లోనూ వాటిల్లోనూ చాలా గంభీరమైన వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద అవార్డులు అవి కూడా వస్తాయి, అయినా కూడా వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసున్నవాళ్ళు, వేద తాత్పర్యమును తెలుసున్నవాళ్ళు కానక్కరలేదు. ఇప్పుడు అవార్డులు వచ్చాయనుకోండి, అవార్డులు వచ్చి ఆ అవార్డు వాపస్ చేసాము, లేకపోతే ఆ అవార్డు మాకు వద్దు, ఇంకొకటి కూడా ఇచ్చావు కాబట్టి మాకు వద్దు, మాతో పాటు మరొకళ్ళకి ఇస్తే మేము తీసుకోము, లేకపోతే మాకు కోపం వచ్చింది కాబట్టి మేము తీసుకున్నది వాపస్ ఇచ్చేస్తాము అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, వాళ్ళు అవార్డులు అయితే పుచ్చుకున్నారే తప్ప ఆ అవార్డుల యొక్క స్పిరిట్ వాళ్ళ హృదయానికి రానే లేదని దాని ముఖం మీదనే రాసి ఉన్నది. కాబట్టి థర్డ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, థర్డ్ డిగ్రీ అని ఉంటుంటుంది, సంథింగ్ లైక్ దాట్. థర్డ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరికైతే ఉన్నదో వాడు మాత్రమే ఆ వేద తాత్పర్యమును తెలుసుకున్నవాడు. యస్తం వేద స వేదవిత్. ఏమిటి ఇక్కడ తెలుసుకోవాలి? మీకు నేను దృష్టాంతం చెప్పాను ఆ మంత్రం, ఇక్కడ తెలుసుకోవాల్సింది అది కాదు, ఆ టాపిక్ వేరు. ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే, సంసారమనే వృక్షమును బాగా తెలుసుకోవాలి. సంసారమనే వృక్షాన్ని మనం తెలుసుకుంటే దాని బంధం నుంచి బయటపడగలుగుతాము. కాబట్టి జైల్లో బద్ధుడై ఉండి జైలు నుండి విముక్తిని కోరువాడు జైలు యొక్క బ్లూ ప్రింట్ని బాగా స్టడీ చేసుకోవాలి, సో దాట్ ఆ జైలు నుంచి బయటకు వచ్చేయగలుగుతాడు. అలాగే ఈ సంసార బంధమును మనం బాగా అధ్యయనం చేయాలి. యస్తం వేద స వేదవిత్. ఈ సంసారం ఎటువంటిదో తెలుసిన, ఇది ఒక చెట్టు వంటిది. చెట్టు అనేస్తారు, చెట్టు వంటిది అంటే ఉపమాలంకారం, చెట్టు అంటే రూపకాలంకారం, రూపకము. ఎటువంటి చెట్టు? తలక్రిందులుగా ఉన్న చెట్టు, ఇది సావయవ రూపకము. సో ఈ చెట్టుకి పత్రములు ఏమిటి? చెట్టుకి ఆకులు ఉంటాయి, పత్రములు. నిజానికి
చెట్టుకి బలం వచ్చేది, పోషణ పుష్టి లభించేది పత్రముల నుండియే. పత్రములలో పత్రహరితము అని ఉంటుంది. హరితము అంటే పచ్చని పదార్థం, ఆకుపచ్చని పదార్థానికి హరితము అని పేరు. క్లోరోఫిల్ అంటారు ఇంగ్లీష్లో. అది ఆకుల్లో ఉంటుంది, కొమ్మల్లోనూ వాటిల్లోనూ ఉండదు, ఆకుల్లో ఉంటుంది. ఈ క్లోరోఫిల్ యొక్క లక్షణం ఏమిటంటే అది సూర్యకాంతిని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఎలాగా ఇప్పుడు ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ ఎరుగుదరా మీరు, సోలార్ ప్యానెల్స్ అని పెడతారు. ఆ సోలార్ ప్యానెల్ ఏం చేస్తుంది, దాని మీద పడిన సూర్యకాంతిని అది అబ్జార్బ్ చేసుకుని ఎలక్ట్రిసిటీని మనకి ఇస్తుంది అది. అలాగే ఈ పత్రములు తమ మీద పడిన సూర్యకాంతిని అబ్జార్బ్ చేసుకుంటాయి, చేసుకుని మనకి గ్లూకోజ్ని ఇస్తాయి. మనకంటే చెట్టుకి, చెట్టుకి గ్లూకోజ్ని ఇస్తాయి. గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ అని జ్వరం వచ్చినప్పుడు అప్పుడు ప్యాకెట్ కొనుక్కుని నోట్లో వేసుకుంటారు, అదే ఆ గ్లూకోజే చెట్టు తయారు చేసుకుంటుంది గ్లూకోజ్. చూడండి చెట్టు యొక్క మహిమ. మనం గ్లూకోజ్ పుచ్చుకోవడానికి మనకు వస్తాం తప్ప గ్లూకోజ్ మనం తయారు చేయలేము. చెట్టు తయారు చేసిన గ్లూకోజ్ని మనం స్వీకరిస్తూ ఉంటాము. చెట్టు ఆ విధంగా దానికి కావాల్సిన పుష్టంతా కూడా ఆ గ్లూకోజ్ నుంచే వస్తుంది. బెరడు, కాండము అంతా కూడా సెల్యులోజ్ అది. ఆ సెల్యులోజు, స్టార్చ్ సెల్యులోజు అదంతా కూడా గ్లూకోజ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది చెట్టు లోపల. కాబట్టి చెట్టుకి బలము పత్రములు. ఈ సంసారం అనే చెట్టుకి బలం ఏమిటో తెలిసిన మంత్రములు. ఛందాంసి యస్య పర్ణాని. మంత్రములు సంసారం అనే చెట్టుకి బలమా? అవును. అంచేతనే ఈ వ్యాఖ్యానం చాలా జాగ్రత్తగా వినాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఊరికే సూపర్ఫిషియల్గా ఏవో నాలుగు మాటలు ఇక్కడ అక్కడ పట్టుకుని ఉపన్యాసాలు చెప్పడానికి, లౌకికుల్ని కూర్చోబెట్టి ఉపన్యాసాలని చెప్పడానికి పనికొస్తాయి తప్పిస్తే, లోతైన సంసార శాస్త్రీయ విషయాలు తెలియాలంటే ఓపిగ్గా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా, ఓపెన్ మైండ్తో వినండి అని హెచ్చరిక చేస్తున్నా, అంతకంటే మరొకటి కాదు. సో వేదములో లక్ష మంత్రాలు ఉంటాయి, నాలుగు వేదాలు కలిపి లక్ష మంత్రాలు ఉన్నాయి. ఓకే, ఈ లక్ష మంత్రాలలో 90,000 మంత్రాలు కామ్యకర్మలకు చెందినవి. అంటే ఏవో కోరికను కోరి మీరు కర్మ చేయదలుచుకుంటే ఆ కోరిక తీరడానికి కర్మ చేయాలంటే దానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తారు. 90,000 మంత్రాలు అలా ఉంటాయి. ఇంకా 10,000 ఉన్నాయి కదా, దీంట్లో 5,000 మంత్రాలు ఉపాసన, అది కూడా కామ్యోపాసనలే. అంటే కోరికలను కోరడమే. కోరికలు అంటే సంసారం అని అర్థం. ఇప్పుడు కోరికల పరిస్థితి, మీకు డబ్బు కావాల్సి వచ్చిందనుకోండి, దీనికి డబ్బుని కోరుట ధనకామహ, డబ్బును కోరుచున్నాడు. ఈ డబ్బును కోరుకునేవాడు, వాడు ఆ కోరికలో దోషం ఉన్నది అసలు ముందు, ఎందుకంటే అది వాడు స్వరూపాన్ని కప్పివేస్తుంది. తనలో లేని వెలితిని, లోటుని అది మనకి అనుభవానికి వచ్చి ఇట్లా చేస్తుంది, తన యందు ఉన్న పూర్ణత్వాన్ని కప్పివేస్తుంది. ఆ విధంగా కోరిక వీడికి హానిని చేస్తూ ఉంటుంది, ఎటువంటి కోరిక అయినా కూడా. అయితే కోరికలో మళ్ళీ అనేక లెవెల్స్. ధనకామహ, ధనమును కోరాడు అనుకోండి, కోరితే ఒకడు కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదిస్తాడు, లీగల్ మెథడ్లో ధనాన్ని లెజిటిమేట్గా ధనాన్ని సంపాదిస్తాడు, వాడిని కూడా ఆ డబ్బు బంధిస్తుంది, దాంట్లో సందేహమేం లేదు కదా. తర్వాత ఇంకొకడు ఇల్లెజిటిమేట్గా, అంటే ఇతరుల ధనాన్ని అపహరించి లంచం పుచ్చుకొని మరో విధంగానూ మరో విధంగానూ డబ్బు ధనాన్ని సంపాదిస్తాడు, ఆ ధనము బంధిస్తుంది. అయితే దాన్ని తప్పుగా సంపాదించాడు కాబట్టి మరింత ఎక్కువగా బంధిస్తుంది. కాబట్టి బంధం మటుకు సమానమే. ఏమంటే ధనమునందు విరక్తి ఉంటే వాడు కృతార్థుడవుతాడు తప్ప ధనమునందు కామన ఉన్నంత వరకు వాడు బుద్ధుడే. ఆ ధనాన్ని లీగల్గా సంపాదించినా ఇల్లీగల్గా సంపాదించినా కూడా బుద్ధుడే. ఇంకొకటి ఉంటాడు వీళ్ళిద్దరికంటే భిన్నంగా, ఇంకొకటి ఉంటాడు రిలీజియస్ మైండెడ్ పర్సన్, వాడేం చేస్తాడంటే కుబేర యంత్రాన్ని పూజ చేస్తాడు. వాడు కుబేర యంత్రాన్ని పూజ చేస్తే డబ్బు ఎప్పుడు వస్తుందో తెలిసినా ఈ జన్మలో రాదు, మళ్ళీ జన్మలో వస్తుంది. ఈ మాట వాళ్ళు చెప్పరు మీకు, కుబేర యంత్రాలు అమ్మి వాడు చెప్తాడా మీకు ఈ మాట? చెప్పడు. నాలంటి పుట్టుగాడు ఎవడో చెప్పాలి,
You have to find a maverick like me to say this. ఎవరు పడితే వాడు చెప్పడు. ఫర్ టూ రీజన్స్, వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీడియన్సీ అంటారు, తాత్కాలికంగా ఏదో ప్రయోజనాన్ని అపేక్షించి జనులకు ఇలాంటివి చెప్తూ ఉంటారు. జనులు ఎలా ఉంటారో తెలిసిన ఏది చెప్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. క్రెడ్యులస్ పీపుల్. ఉదాహరణకి నేను ఒకటి చెప్పేస్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరు మీరు డిసైడ్ చేసుకోండి. నేను అమెరికా నుంచి వచ్చాకనే చలి ప్రారంభమైనది, నేనే పట్టుకొచ్చాను ఈ చలిని. నమ్ముతారో నమ్మరో మరి మీరు సెటిల్ చేసుకోండి. ఇంత గ్రాండ్ ఐడియా నాకెక్కడి నుంచి వచ్చిందో తెలుసిన, ఎవరో ఓ మహాత్ముడు చెప్తుంటే విని, ఓ అన్ని ఇది విచిత్రంగా ఉంది అని నాకు అక్కడి నుంచి వచ్చింది ఐడియా. నా అంతటి నాకు పుట్టలేదు, నాకు అన్ని తెలివితేటలు లేవు. నిజంగా నాకు అన్ని తెలివితేటలు ఉంటే మీ ముందు పాఠం చెప్పేవాడిని కాదు, ఇంకా ఏదో చేస్తూ ఉండేవాడిని. సో ఈ రకంగా క్రెడ్యులస్ పీపుల్, ఎనీథింగ్ యూ సే దే ఆర్ విల్లింగ్ టు బిలీవ్ ఇట్. ఎనీవే ది పాయింట్ ఈజ్, కుబేర యంత్రాన్ని పూజ చేస్తే నీకు ధనం వస్తుందని ఎవరో చెప్తారు, దాన్ని వీడు స్వీకరిస్తాడు. ఏదో అరకొరగా చెప్తారు, దాన్ని పూర్తిగా చెప్పి పద్ధతి ఒకటి ఉంటుంది, అలా కాకుండా అరకొరగా చెప్తారు, దాన్ని వీళ్ళు స్వీకరిస్తారు. వాట్ ఎవర్, అది ఒక పద్ధతి ధనాన్ని సంపాదించడానికి. అది మూడవ పద్ధతి. ఎన్ని పద్ధతులు వచ్చాయి? మూడు పద్ధతులు వచ్చాయి. ఈ మూడు పద్ధతుల్లో మీరు పూజలు చేసి చేసిన సంపాదించిన ధనం బంధిస్తుంది అనుకుంటున్నారా, బంధించదనుకుంటున్నారా? బంధిస్తుంది. లీగల్గా సంపాదించిన ధనం బంధిస్తుంది, ఇల్లీగల్గా సంపాదించిన ధనం మరింత గట్టిగా బంధిస్తుంది. బంధం సమానమే. అర్థమైందండి? కాబట్టి వేదము సంసార, ఈ వేదంలో ఉండే మంత్రములు కామ్య, దాని ఆ మంత్రముల నుంచి పుట్టే కామ్యకర్మలు అవి ఎంత గట్టిగా బంధిస్తాయంటే, ఇప్పుడు వేదంలో చెప్పిన మంత్రాలతోటి మీరు హోమాలో అవి చేశారనుకోండి, జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత, స్వర్గానికి వెళ్తారు. చూడండి, నేను దేన్ని విమర్శించట్లేదు, ఇక్కడ ఉండే పదాన్ని సిస్టమ్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. స్వర్గానికి వెళ్తాడు వీడు, యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్తాడు. ఎంతసేపు ఉంటాడు స్వర్గంలో? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, పుణ్యం ఖర్చు అయిపోగానే వెనక్కి వచ్చేస్తాడు. ఇది బ్యాంకులో డెబిట్ కార్డు లాగా. బ్యాంకులో మీరు డబ్బు వేసి డెబిట్ కార్డు తీసుకున్నారనుకోండి, ఆ డెబిట్ కార్డు చూపించిన చోటల్లా మీకు పలుకుతూ ఉంటుంది, మీకు కావాల్సిన ప్రతి వస్తువు వస్తూ ఉంటుంది, కానీ అక్కడ డెబిట్లో కట్ అయిపోతూ ఉంటుంది. ఆఖరికి ఓ చోట డెబిట్ కార్డు చూపించేప్పటికి నో అని వస్తుంది, అంటే అది శూన్యమైందనమాట. అలాగే స్వర్గంలో పుణ్యం ఖర్చు అయిపోగానే, పుణ్యం చాలా గమ్మును ఖర్చు అయిపోతుంది, మీకు తెలుసా సంగతి, పుణ్యం బాగా గమ్మును ఖర్చు అయిపోతుంది, పాపం చాలా స్లోగా ఖర్చు అవుతుంది. ఇది ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు దీన్ని. ఐన్స్టైన్ అని అడిగారు, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏమిటది? అంటే టైం రిలేటివ్ అంటే ఏమిటి? పార్కులో ప్రియురాలతో కూర్చొని ముచ్చట్లు చెప్తున్నప్పుడు గంట నిమిషంలా గడుస్తుంది, వేడి స్టవ్ మీద కూర్చున్నప్పుడు నిమిషం గంటలా అనిపిస్తుంది అని చెప్పాడు ఆయన. దానికి సమాధానం ఇది అలాగే ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ పుణ్యం ఖర్చు అయిపోగానే వీడు మళ్ళీ వాపస్సు వచ్చి మళ్ళీ మనిషిగా పుడతాడనే భరోసా లేదు. మళ్ళీ కుక్కపిల్ల ఏదో అవ్వచ్చు కూడా, కుక్కపిల్ల అయితే పర్వాలేదు, ఏదో కోడిపిల్ల ఏదో అవుతాడు, లంచ్కో డిన్నర్కో తయారవుతుంది అది. సో ఈ విధంగా కామ్యకర్మలు, కోరికలతో ఈశ్వరుణ్ణి ఆరాధించే దేవతలను, ఒక దేవత కాదు కోరికలను బట్టి దేవతలు మారుతారు. ఇప్పుడు మీకు ధనమునందు కోరిక ఉందనుకోండి, కుబేర యంత్రాన్ని ఆరాధించాలి. మీకు పదవి అధికారము శక్తి కావాలనుకోండి, కుబేర యంత్రం వల్ల లాభం లేదు, కుబేరుడికి అసలే శక్తి ఉండదు, ఆయన పేరే కుబేరుడు. కుత్సితం బేరం యస్య సహా, అనారోగ్యం మనిషి కుబేరుడు, డబ్బు ఉన్నవాడే తప్ప అనారోగ్యం మనిషి కుబేరుడు. కాబట్టి మీకు పవర్ అధికారమోది కావాలంటే శక్తికి సంబంధించినటువంటి హోమాలు అవి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ సంసారమును, ఎటువంటి సంసారము, లెజిటిమేట్ సంసారం. కొన్ని మంత్రాలు ఉన్నాయి శత్రువులని సంహరించడానికి ఉపయోగించే హోమాలు అవి కూడా ఉన్నాయి, దే ఆర్ నాట్ సో లెజిటిమేట్, దే ఆర్ ఎ బిట్ ఇల్లెజిటిమేట్. ఈ విధంగా ఈ సంసారాన్ని సంసారాన్ని పట్టుకుని మనకి మనం విడిచిపెట్టడానికి వీలు లేకుండా చేసేది ఏమిటి? కామ్యకర్మలు.
ఆ కామ్యకర్మలు వాటికి సంబంధించిన మంత్రాలను శ్రీకృష్ణుడు ఈ సంసారం అనే చెట్టుకి పత్రములుగా వర్ణిస్తున్నాడు. అర్థమైందండి అది. ఛందాంసి యస్య పర్ణాని అలా తెలుసుకోవాలి. అదేమిటండి, వేదమంత్రాలని పట్టుకుని సంసారం అనే వృక్షానికి బలం ఇచ్చివని వర్ణిస్తున్నారు ఏమిటి అంటే, మరి అదే దట్ ఈస్ ది పాయింట్ యూ హ్యావ్ టు క్యాచ్. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. సంసారమాయామయం అనాదికాల ప్రవృత్తత్వాత్ సహాయం సంసార వృక్ష అవ్యయః. యా, అలాగే ఉందా వాక్యం? ఏదైనా చిన్న తేడా ఉందా? అంతేనా? సో ప్రాహురవ్యయం, ఈ సంసారము మాయామయము అంటే అవిద్యయే దీనికి బలము అని మీకు అజ్ఞానం వల్ల ఉంటుంది సంసారం. అజ్ఞానం వల్లనే సంసారం ఉంటుంది. సంసారము అంటే ఈ జగత్తు, ఇల్లు, వాకిళ్ళు అవి సంసారము కాదు. వనములు, అడవులు, పక్షులు, పర్వతములు, నదులు అవి సంసారం కాదు. ఈ దేహము, దేహమునకు సంబంధించిన వాటి ఎడల నేను నాది అనేటువంటి అభిమానం ఏది గలదో, ఆ మమకారము ఏది గలదో, అలాగే అహంకారము, దేహమునకు సంబంధించిన వాటి ఎడల మమకారము, దేహమునందు అహంకారము, ఇది సంసారము. కాబట్టి ఆ సంసారము, ఈ అహంకార మమకారములు, ఇవి ఆత్మస్వరూపము తెలియకపోవట చేతనే మనకి కలుగుతూ ఉంటాయి. ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళకి అహంకార మమకారాలు ఉండవు, అహంకార మమకారాలు ఉండవు. ఆత్మతత్వము తెలిసిన మహాత్ములకు ఇది నాది అనేటువంటి పట్టుదల ఉండదు, ఆగ్రహం ఉండదు. సో ఎనీవే, ఇది కానీ ఆ విధంగా సంసారమునందు ఇది నేను, ఇది నా కోరిక, దీన్ని ఈ విధంగా నేను తీర్చుకుంటాను అని ఎవడైతే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు అజ్ఞానం చేత కల్పితమైన సంసారంలో బంధింపబడి ఉన్నాడు అని మనకి స్పష్టమవుతూ ఉంటుంది. అటువంటి సంసారము ఇది అవ్యయము. అవ్యయము అంటే వినాశము లేనిది. దీనికి వినాశం లేదు అంటే అభిప్రాయం, మరి వినాశం లేకపోతే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దీని అభిప్రాయం ఏమిటంటే ఈ సంసారము అనాది కాలం నుంచి మనం అనుభవిస్తూనే ఉన్నాము. అనాది కాలం సృష్టి ఆది నుండి మనం ఈ సంసారాన్ని అనుభవిస్తూనే ఇంతవరకు వచ్చాం. ఈవేళ ఇక్కడ చేయలేమంటే ఈ సంసారాన్ని అనుభవిస్తూ ఇక్కడ దాకా వచ్చాం. ఇవాళ పొద్దున్న నిద్ర లేచారండి, నిద్ర లేస్తూనే మీకు సంసారం ఉందా లేదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న రాత్రి నిద్రపోయి నాటికి ఉంది కాబట్టి పొద్దున్న వచ్చింది. నిన్న రాత్రి నిద్రపోయే సమయానికి సంసారం ఎందుకు ఉంది? నిన్న పొద్దున్న సంసారంతో లేచారు కాబట్టి ఉంది. నిన్న పొద్దున్న సంసారంతో ఎందుకు లేచారు అంటే, మొన్న రాత్రి నిద్రపోయేపటికి సంసారం ఉంది కాబట్టి ఉంది. ఈ కథ ఇలా నడుస్తూ ఉంటుంది. పూర్వానికి ఒక రాజు ఒక ఆయన ఉండేవాడు. ఇవన్నీ పెట్ట కథలు. ఆ రాజుగారికి కథలు వినడం అంటే వెర్రి ప్రేమ. కథకి చెవి కోసుకునేవాడు ఆయన, అంత ప్రేమ. అయితే కథలు చెప్పమని ఆహ్వానించేవాడు. కథలు చెప్పిన వాళ్ళకి బహుమతులు అవి ఇస్తానని ప్రకటించేవాడు. అప్పుడు కథలు చెప్పడంలో దిట్టలు కొంతమంది ఉంటారు, ఈ కథావాచకులు కొంతమంది ఉంటారు దిట్టలు. వాళ్ళు కథలు చెప్పడంలో ఇంకా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. వాళ్ళు వెళ్ళి రాజుగారికి కథలు చెప్తూ ఉండేవారు. ఆయన ఊ కొడుతూ ఉండేవాడు. కథ చెప్పేప్పుడు ఊ అంటూ ఉండాలి, లేకపోతే చెప్పేవాడికి మాటతో వచ్చదు. ఆయన ఊ అంటూ ఉండేవాడు. ఎంతసేపు చెప్పినా అలా వింటూనే ఉండేవాడు, ఊ అంటూనే ఉండేవాడు. కథ అయిపోయింది, మా ఇంకో కథ మొదలుపెట్టు. ఆయన కనుక కథ మొదలుపెట్టకపోతే కోపం వస్తే తల తీసేస్తాడు. రాజులు అంటే అలాగే ఉంటారు, తల తీసేస్తాడు లేకపోతే జైల్లో పడేస్తాడు. అనేక మంది తలలు పోగొట్టుకున్నారు, జైళ్ళకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కథలు చెప్పేవాళ్ళు. దాంతో ఈ రాజుగారికి కథ చెప్పి మెప్పించటం అన్నదే అసంభవం అయిపోయింది. ఆ మంత్రి ప్రాణం తీసేవాడు, నా కథలు చెప్పేవాడిని పట్టుకురా పట్టుకురా. అప్పుడు మంత్రి ఒక బుద్ధిమంతుణ్ణి, ఒక మంచి తెలివితేటలు గల వాడిని ఒకడిని పట్టుకొచ్చాడు రాజుగారి కథ చెప్పడానికి. ఆయన కథ మొదలుపెట్టాడు. ఓ ఊళ్ళో ఓ రైతు ఉండేవాడు. ఆ రైతుకి 10 ఎకరాల భూమి గలదు. ఆ భూమిలో వరి పండించినాడు, వరి వేస్తూ ఉంటాడు. ఆ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి, కాలువ నుంచి నీళ్లు కూడా బాగా వచ్చాయి, వరి విరగ పండింది. ఒక్కొక్క ఎకరాకి
అరవై బస్తాల చొప్పున 10 ఎకరాలకి 600 బస్తాల వరి పండింది. ఆ 600 బస్తాల వరిని కళ్ళంలో పెద్ద కుప్ప కింద పోసినాడు. అప్పుడు ఒక చిలక, పిచ్చుక, చిలక కాదు పిచ్చుక, ఒక పిచ్చుక ఆ పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చున్న పిచ్చుక ఈ కుప్పని, ఈ బియ్యం వరి ధాన్యం కుప్పను చూసినది. పెద్ద కుప్ప, దానికి మహానందం కలిగి ఈ ఊ కొడుతున్నాడు రాజుగారు, కథ చెప్తున్నాడు ఆయన ఊ కొడుతున్నాడు మహానందం కలిగి. సో ఆ పిచ్చుక ఇలా ఇలా ఎగిరొచ్చి ఓ గింజని పట్టుకుని వెళ్ళి మళ్ళీ పటపటపట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ చెట్టు కొమ్మ మీద చక్కగా విశ్రాంతిగా కూర్చుని ఆ గింజని చాలా చాకచక్యంగా ఒలిచి లోపల ఉన్నటువంటి మధురమైన బియ్యాన్ని ఆ గింజను ఆస్వాదించింది. దానికి మహానందం కలిగింది. రాజుగారు ఊకొడుతున్నారు. అప్పుడు మళ్ళీ ఆ చిలక, ఆ పిచ్చుక మళ్ళీ కుప్ప దగ్గరికి వచ్చి రెండవ గింజను తీసుకుని మళ్ళీ నెలలా వెళ్ళి ఆ కొమ్మ మీద కూర్చుని దాని యొక్క ఆ పైభాగాన్ని ఒలిచి ఆ లోపల ఉన్నటువంటి గింజను భక్షించి దానికి మహానందం కలిగింది. రాజుగారు ఊ కొట్టాడు. ఆ తర్వాత, ఆ తర్వాత ఏమిటి, తర్వాత మళ్ళీ ఆ పిచ్చుక ఇది మన సంసారం అలా ఉంటుంది. అప్పుడు రాజుగారు ఎప్పటికైనా ఈ కథ పూర్తవుతుందా అని అడిగారు. అవదని చెప్పాడు. ఎందుకంటే గింజలు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు ఈ పిచ్చుక ఆ కొమ్మ మించి వెళ్ళాలి, ఆ గింజ తీసుకురావాలి, తినాలి. మీరు అన్నిసార్లు ఊ కొడితే కానీ ఈ కథ పూర్తి కాదు. మీరు ఊ కొడుతూ ఉండండి. ఊ కొట్టడం మానేస్తే కథ చెప్పడం ఆగుతుంది. కాబట్టి మీరు ఊ అంటూ ఉండాలి. మీరు ఊ అనకపోతే మీకు మర్యాద దక్కదు. రాజుగారు విసిగెత్తిపోయి 1 గంట సేపు ఊ అన్న తర్వాత, నాయన నీకు నీ కథకి ఓ దండవు, అది ఏదో సత్కారం చేసి ఇంక ఈ పైన కథలు చెప్పి వాళ్ళని నేను హింసించను అని మాట ఇస్తేనే నేను కథ ఆపుతా, లేకపోతే ఆపను. ఈ సంసారం అలాంటిది ఎప్పటి నుంచో వస్తుంది. అనాదికాల ప్రవృత్తత్వాత. ఎందువల్ల అంటే అజ్ఞానము అటువంటిది. అజ్ఞానము, అవిద్య, అజ్ఞానం, మన స్వరూపము మనకి తెలియకపోవుట. ఈ అజ్ఞానము, దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీరు యు మే బి అదర్వైజ్ గ్రేట్ స్కాలర్, పిహెచ్డి చేసి ఉండొచ్చు ఒక సబ్జెక్టులో, అయినా కూడా అజ్ఞానం. ఇక్కడ ఈ జ్ఞానం వేరిది, ఇది ఆత్మజ్ఞానం. ఆత్మస్వరూప జ్ఞానం ఉన్నట్లయితే వాడు జ్ఞాని, అదర్వైజ్ నాట్. వచ్చారా? వచ్చారు. మనం తాత్కాలికంగా ఆపి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత కొనసాగిద్దాం.